ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే అయితే భారీ వర్షాలు అయితే కురుస్తూనే కురుస్తూ కురిశాయి ఇక ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది అని వర్షాలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది తెలంగాణలో ఏ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది ఇంకా వివరాల్లోకి వెళ్ళకముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోలు సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోలు చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత పది రోజుల పదిహేను రోజుల ముందు అయితే భారీ వర్షాలు అయితే కురిశాయి ప్రజలను అతలాకుతలం చేశాయి ముఖ్యంగా రైతులు అయితే భారీ లక్షల పంటలు నష్టపోవడం జరిగింది ఇక వర్షాలు తగ్గుముఖం పట్టాయని ఎండ తీవ్రత పెరిగిపోయింది అని ప్రజలకు ఊరట కలిగించే విషయంగా చెప్పడం జరిగింది రాష్ట్ర వాతావరణ శాఖ ఇక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎండ తీవ్రత మరీ ఎక్కువగా పెరిగిపోయింది అని ఎక్కువగా వేడి వడగాలు వచ్చే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలియచేయడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది విపరీతమైన వర్షాలు కురవడం వల్ల భారీ పంట నష్టం అయితే జరిగింది రైతులకు అకాల వర్షాలు కురడంతో పంటలు విపరీతంగా నష్టపోయారు ఇక వాళ్ళందరికీ ఊరట కలిగించే విధంగా ఇప్పుడప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టాయని ఇక వర్షాలు కురిసే అవకాశం లేదు అని ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని తెలియచేయడం జరిగింది ఇక ఎండ తీవ్రతతో పాటు వేడి గాలులు వీచే అవకాశం ఉంది అని ప్రజలు పిల్లలు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇక ఎండ వాడగాలుల వల్ల ప్రజలు ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాల వారితో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్